గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. లీడర్స్ ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ ఆటో కూలి గమ్మున అయితే రావడం జరిగింది. సో పేరల్లో ఉన్నవారికి, కూరల్లో ఉన్నవారికి, ఆనిక్స్లో ఉన్నవారికి అందరికీ కూడా ఆల్మోస్ట్ గత కొద్ది రోజులుగా ఆటో కూలి అనేది వస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఈ ఆడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో కొంతమంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు మైనస్ బ్యాలెన్స్ వచ్చింది కూరలు ఆనిక్స్లో, 2020 బొనాంజలో కూడా మైనస్ బ్యాలెన్స్ వచ్చింది ఎందుకని అని చెప్పేసి అడిగినారు. ఆనిక్స్లో కూడా మైనస్ బ్యాలెన్స్ వచ్చింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి మీరు ఏమీ వరీ అవ్వకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది అలా వచ్చిండొచ్చు కాబట్టి, సో దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో అది వచ్చే టైంకి అది కూడా సో కరెక్షన్ అయ్యి వస్తుంది. తర్వాత నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, సో ఇన్ని రోజులు చాలామంది నన్ను అడిగినారు ఆటో పూలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడిగినారు. సో ఈరోజు అందరికీ ఆటో పూలు వచ్చింది మరి. ఓకే, ఆటో పూలు వస్తే బిజినెస్ చేస్తానన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎంతమంది ఈరోజు బిజినెస్ చేయడానికి రెడీ అవుతున్నారు? మీకు ఆటో పూలు అనేది వచ్చింది కదా, సో మీరు ఎంతమంది బిజినెస్ చేయడానికి రెడీ అవుతున్నారు? సో ఆటో పూలు వస్తేనే బిజినెస్ చేస్తాము అని మీరు చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. సో మరి ఆటో పూలు వచ్చినప్పుడు చేయాలి కదా బిజినెస్, ఎంతమంది రెడీ అవుతున్నారు చేయడానికి? సిస్టమ్ చెప్పింది చెప్పినట్టుగా ఇస్తుంది, కొంచెం వెనక ముందైనా కూడా ఆటో పూలు అనేది ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఫ్రెండ్స్ కదా. వచ్చింది కదా మీ అందరికీ కూడా వచ్చింది కదా. మినిమం 2 మంత్స్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళ నుంచి 2 నెలల కిందట జాయిన్ అయిన వాళ్ళ వరకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఆటో పూల్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది కదా. మరి ఆటో పూల్ వచ్చినప్పుడు మనం బిజినెస్ ఇంకా చేసుకోవాలి కదా, ఇంకా చేసుకుంటే ఇంకా బెనిఫిట్ పొందుతాం కదా. సో మరి పెరల్లో ఒకదానిలో వచ్చేది సరిపోతుందా? స్కొరల్ అవసరం లేదా? ఆనిక్స్ అవసరం లేదా? క్వార్ట్జ్ అవసరం లేదా? అమెథిస్ట్, టోపాజ్, రూబీ, ఎగేట్, అమెజనైట్, అంబర్, బెరిల్, ఎక్సెల్సియర్, ఎమరాల్డ్, సో వీటిలో అవసరం లేదా ఆటో పూల్? ఓన్లీ పెరల్లో చాలా. సో నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, పెరల్ వైన్ సిస్టంలో ఆటో పూల్ కంటే అద్భుతమైన ఇన్కమ్ మరొకటి ఉంది, అదే వర్కింగ్ ఇన్కమ్. అది మైక్రో సెకండ్లో వస్తుంది, మనం ఎంత చేయగలిగితే అంత వస్తుంది. సో మనం చేసే దాన్ని బట్టి మన ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఆటో పూల్ అనేది మనకు బోనస్, ఆ బోనస్ మనకు ఆల్రెడీ సిస్టమ్ ఇస్తూనే ఉంది. మరి మనం చేయాల్సిన పని మర్చిపోతున్నాం. సో ఏంటి అంటే టీమ్ని డెవలప్ చేసుకోవడం. సో ఎంతమంది టీం డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు? సో ముందుకు వచ్చే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్. సో ఎవరైతే ఆటో పూల్ మీద డిపెండ్ అయి ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా టీమ్ని డెవలప్ చేయడానికి ఫోకస్ చేయండి. ఈరోజు మనం ఒక్కరమే ఆటో పూల్ తీసుకోవడం సరికాదు, మనతో పాటు ఉన్న మన చుట్టుపక్కల మన సమాజం కూడా ఆటో పూల్ అనేది తీసుకోవాలి కాబట్టి. సో ప్రతి ఒక 10 మందికి మీరు మార్గదర్శకులు కాలేరా? 10 మందికి మీరు అవకాశం ఇవ్వలేరా? మీ వల్ల ఒక 10 మంది జీవితాలు బాగుపడతాయంటే మీరు ఆపర్చునిటీ ఇవ్వలేరా? సో ఎందుకు మనము వర్క్ చేయలేము, ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వలేము, ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. 10 మందికి అవకాశం ఇచ్చినామంటే ఆ 10 మంది మన వల్ల సక్సెస్ అయినారు అంటే, సో వాళ్ళ దృష్టిలో మనము ఒక దేవుడిలాగా మిగిలిపోతాం ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఒక్కరూ టీమ్ని డెవలప్ చేయడానికి ఫోకస్ చేయండి, టీం పైన ఫోకస్ చేయండి. సో కొత్త వారికి అవకాశాలు ఇవ్వండి. మనం తీసుకోవడమే కాకుండా మనతో పాటు ఈ సమాజానికి కూడా మనం వెలుగునివ్వాలి కాబట్టి. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ బిజినెస్లోకి తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి అవగాహన తెప్పించాలి. ఓకే, సో ప్రతి ఒక్కరూ టీం పైన ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. సో కావలసినంత ఇన్కమ్ సంపాదించవచ్చు టీం వర్క్లో. ఆటో పూల్ అనేది నథింగ్, వర్కింగ్ ఇన్కమ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే సోర్స్ ఉంది. సో మీరు అర్థమైన వాళ్ళు అర్థమై ఉండొచ్చు, బట్ అర్థం కాని వారి కోసం చెప్తున్నాను నేను. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ కోసం కష్టపడండి, కొద్ది రోజులు కష్టపడండి, నష్టం లేదు. జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలు చేశాం, సో దీనిలో కొద్ది రోజులు కష్టపడడం నష్టం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సో జెన్యున్గా కష్టపడండి. ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఏదో తెస్తారు అని కాకుండా, సో జెన్యున్గా కష్టపడండి. సో మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని కష్టపడండి, సిస్టమ్ పైన నమ్మకం పెట్టుకొని కష్టపడండి. ఈ బిజినెస్ చేసేది అప్లైన్ కోసమో డౌన్లైన్ కోసమో కాదు, మీకోసం. సో మీకోసం మీరు బిజినెస్ చేసుకోండి. ఇది మీ బిజినెస్, మీ ఓన్ బిజినెస్, మీ ఇండిపెండెంట్ బిజినెస్. సో మీరు సక్సెస్ కావాలి అంటే మీరు ఈ బిజినెస్ చేయాలి.
ఓకేనా? సో అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పల్వన్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్.